దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా టీకా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపిక చేసిన వైద్య కేంద్రాల్లో వైద్యులు పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆ సంస్థ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ స్వయంగా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలో టీకా పంపిణీ ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పరిశీలించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంగా భావిస్తున్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రులు, మంత్రులు ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీని ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ టీకా పంపిణీని ప్రారంభించారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మనీష్ కుమార్ అనే పారిశుద్ధ్య కార్మికునికి తొలి టీకా అందజేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ కూడా ఇక్కడే కరోనా టీకా వేయించుకున్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఆ రాష్ట ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కరోనా టీకా పంపిణీని ప్రారంభించారు. వైద్య సిబ్బందికి తొలి టీకా వేశారు. మహారాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ముంబైలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్టాల్లో టీకా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఆసుపత్రులు, వైద్య కేంద్రాలను పూలతో అందంగా అలంకరించారు. జమ్మూ కశ్మీర్లో ఆ రాష్ట లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మూ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా అందించారు. టీకా ఏర్పాట్లను పరిశీలించిన ఆయన టీకా తీసుకున్న వారితో మాట్లాడారు. ఏర్పాట్లపై వైద్యులతో చర్చించారు. జార్ఖండ్, బెంగాల్ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులు ప్రారంభించారు. ప్రతి కేంద్రంలోనూ సుమారు 100 మంది లబ్దిదారులకు టీకాలు వేయనున్నారు. అవసరమైన కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలను ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరవేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాల నివృత్తికి 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్ 1075ను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం 2 డోసుల్లోనూ ఒకే కంపెనీ టీకా తీసుకోవాలని, గర్భిణీలు, బాలింతలకు టీకాలు వేయరాదని స్పష్టం చేసింది. 18 ఏళ్లు ఆ పైబడిన వారికే వ్యాక్సిన్ వేయాలని పేర్కొంది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు, కరోనా బారిన పడి ప్లాస్మా చికిత్స తీసుకున్న వ్యక్తులు, ఇతర అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత మాత్రమే టీకా వేయాలని సూచించింది. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమాల్ తీసుకోవచ్చునని మార్గదర్శకాల్లో ఆరోగ్య శాఖ వెల్లడించింది.